ఏంటి మా ఇంటి ఇది ఇంటి అది ఆడపడుచు అంటారు. అలాగే ఇక్కడ అత్తారిల్లు లాగే నాకు ఆంధ్ర. ఐ ఫీల్ ఇన్ దాట్ వే బికాస్ వాళ్ళకి ఇలాంటి ఒక అమ్మాయి మనకి కోడలుగా వస్తే ఎలా ఉంటుంది అండ్ అలా అనిపించేటట్టు ఉంటుంది నా క్యారెక్టర్స్. ఈవెన్ ఐ ఎంజాయ్ దాట్. సో నేను చిన్నప్పుడు 40 డేస్లో యాక్ట్ చేశాను అండి. 41 డేస్ వెన్ ఐ స్టార్టెడ్ మై, నాకు తెలియకుండానే మా అమ్మగారు, మా అన్నయ్య అప్పుడు చాలా బిజీ చైల్డ్ ఆర్టిస్ట్, సో అన్నయ్యతో పాటు నేను నన్ను తీసుకెళ్తారు కాబట్టి అలా ఒక డైరెక్టర్ పాపను చేయిస్తారా అని అడగడం వల్ల అలా చేసి పెద్ద హిట్ అయిన ముందాని ముడుచు భాగ్యరాజ్ గారిది. అందులో నేనే భాగ్యరాజ్ గారి సన్ను. అది 6 మంత్స్. ఆ సినిమా అయితే పెద్ద హిట్. అందులో ఆ పాపకి, ఇప్పుడు చిన్న పాప యాక్ట్ చేస్తే అది మనకి అంత రిజిస్టర్ అవ్వదు కదా, కానీ ఆ పిక్చర్లో రిజిస్టర్ అవ్వడానికి మ్యాటర్ ఏంటంటే మేజర్ పోర్షనే ఆ పాపే. ఊర్వశి గారు ఆ పాపని దాటమంటారు నన్ను. అది ఒక సిచ్యువేషన్ అనమాట. సో ఆ పిక్చర్ మొత్తం నేనుంటాను. నాకు ఒక 2-3 సాంగ్లు, నన్ను తీసుకొని నన్ను నిద్ర పెట్టడం, నాకు అలాంటి చాలా, నాకు పాలు ఇవ్వాలి ఇలాంటి. ఇట్స్ సబ్జెక్ట్ అబౌట్ దట్ కిడ్. భాగ్యరాజ్ గారికి సెకండ్ వైఫ్ ఊర్వశి అవుతారు. సో ఫస్ట్ వైఫ్ విడోవర్ కాబట్టి అలాంటి ఒక సిచ్యువేషన్, అందరికీ ఆ పాప అంటే చెప్తే ఆ పాప మీరా అన్నట్టు అడుగుతారు. సో అది కూడా నాకు లక్కే. అలాంటి ఒక ఆ టైంలో ఒక రిజిస్టర్ అయ్యే, అందులో మంచి క్యారెక్టర్ మా అన్నయ్య చేశారు. అన్నయ్య వచ్చి ఊర్వశి గారి ఫ్రెండ్గా చిన్న అబ్బాయి. అన్నయ్య చేయడం వల్ల వీళ్ళకి యాక్చువల్లీ ఒక అబ్బాయి బాయ్ బేబీ కావాలి. వెతికి వెతికి సుజిత ఈ పాపలాగే నాకు బాయ్ కావాలి, ఈ పాపలాగే బాయ్ బేబీ కావాలని వెతికి వెతికి ఆఖరికి ఏంట్రా నీ చెల్లి నాకుతో యాక్ట్ చేయనివ్వా అని భాగ్యరాజ్ గారు అడిగితే ఆఖరికి అబ్బాయిగానే చేశాను. చాలామందికి తెలియదు మీరు పసివాడి ప్రాణంలో కూడా అబ్బాయి క్యారెక్టర్ మీరే చేశారండి. నా లైఫ్లో పెద్ద హ్యాపీనెస్ ఇచ్చిన మూవీ అంటే పసివాడి ప్రాణం. అది 5 లాంగ్వేజ్లో నేనే చేశాను. 5 లాంగ్వేజ్లో ఆ సబ్జెక్ట్కి నేను, బాబు యాంటనీ గారు, మేమిద్దరు అన్ని లాంగ్వేజ్లో ఉంటాం. మిగతా ఆర్టిస్టులు తమిళ్లో సత్యరాజ్ గారు చేశారు, మలయాళం మమ్మూటి గారు చేశారు, చిరంజీవి గారు, అంబరీష్ గారు హిందీ, ఫైనల్గా హత్య గోవిందా గారు చేశారు. కానీ అన్నిట్లో 5 లాంగ్వేజ్లో నేను, బాబు యాంటనీ గారు ఉంటాం.